హలో వెల్కమ్ టు జవహర్లాల్ ఇండోర్ స్టేడియం వరంగల్. ఈరోజు నుండి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ రూపంలో కబడ్డీ ఒక కొత్త రూపాన్ని చూడబోతుంది. మరి ఈ 8 జట్లు ఆడుతున్నటువంటి టోర్నమెంట్ ఏ రకంగా ఉండబోతుందో నాతోటి చర్చించడానికి సి వెంకటేష్ సీనియర్ స్పోర్ట్స్ కమెంటేటర్ అనిలుస్తున్నారు. వెంకటేష్, 8 జట్లు టోటల్గా 31 మ్యాచెస్ 2 వెన్యూస్, ఎలా చూస్తారు టోర్నమెంట్? వండర్ఫుల్ అట్మాస్ఫియర్ హియర్ సుధీర్. ఇక్కడ కాకతీయ సామ్రాటుల నేల, కాకలు తీరిన యోధులు పుట్టిన నేల, కాళోజీ కవితలతో పులకించిన నేల వరంగల్ వేదిక. ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడం చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా హైదరాబాద్లో కాకుండా ఇలా జిల్లా కేంద్రాల్లో పెట్టడం మనకి చాలా సంతోషించాల్సిన విషయం. కరీంనగర్లో, వరంగల్లో ఇక్కడ మ్యాచ్లు జరగబోతున్నాయి. వండర్ఫుల్ అట్మాస్ఫియర్, క్రౌడ్ నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడంతా ప్రో కబడ్డీలాగానే కనిపిస్తుంది. కొంతమంది ప్రో కబడ్డీ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ప్రో కబడ్డీ. నిజంగా ఫస్ట్ ఎడిషన్ ఇంత గ్రాండ్గా చేసినందుకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఆర్గనైజర్స్. అలాగే మనకి తెలుసు, ఈ టోర్నమెంట్లో కబడ్డీ ఇటీవల కాలంలో ఒక గ్లామర్ స్పోర్ట్గా మారిపోయింది. క్రికెట్ తర్వాత కబడ్డీని ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. సో ఆ కబడ్డీ గ్లామర్ని మరింత పెంచే టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు. యా వెంకటేష్, మీరు అన్నట్టుగా ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ. మరి అటు రెఫరీస్, ప్లేయర్స్, ఎంపైర్స్, అఫీషియల్ కూడా రెడీగా ఉన్నారు. టాస్ జరగబోతుంది. వి టేక్ యూ టు కమెంట్రీ ఫర్ లైవ్ యాక్షన్. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ వెంకటేష్ సార్. జవహర్లాల్ ఇండోర్ స్టేడియం మొత్తం హన్మకొండ జవహర్లాల్ ఇండోర్ స్టేడియం మొత్తం నిండిపోయింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో, ఆధ్వర్యంతో చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కండక్ట్ చేస్తున్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లైవ్ ఆన్ 10 టీవీలో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ మాధవి భండారి, నాతో కామెంటరీ ఇవ్వడానికి విజయ్ రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ మాధవి, అందరికీ కూడా స్వాగతం. కాకతీయులు పారించిన ఒక వేద భూమి వేదగడ్డపై ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతూ ఉంది. మన స్పోర్ట్స్ మినిస్టర్ ఆనరబుల్ పద్మారావు గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. అందరు ఆటగాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అని. 16 డేస్ పండగ వాతావరణం జరగబోతుంది హన్మకొండలో. అండ్ మొదటి మ్యాచ్గా కరీంనగర్ వర్సెస్ రంగారెడ్డి రేడర్స్ మధ్యన మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్కి స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. కిషన్ రెడ్డి గారు అందరూ కూడా చీఫ్ గెస్ట్లు వచ్చి ఈరోజు పరిచయం చేసుకోవడం చూస్తున్నాము. మొదటి మ్యాచ్ 8 జట్లు పాల్గొంటూ ఉన్నాయి. ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొంటూ ఉన్నాయి. టోటల్గా 31 మ్యాచ్లు ఆడబడతాయి. 20 మ్యాచ్లు వరంగల్లో ఆడితే మిగతా 10 మ్యాచ్లు ఫైనల్తో కలిపి కరీంనగర్లో ఆడబడతాయి. ప్రారంభ మ్యాచ్ ఇప్పుడిప్పుడే అటు ప్రారంభం కాబోతూ ఉంది. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, బంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జగధి, తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అనుమతితో, వారి ఆధ్వర్యంలోనే చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కండక్ట్ చేస్తున్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లైవ్ ఆన్ 10 టీవీలో చూస్తున్నారు వ్యూవర్స్ అందరూ. 2 జట్లు ఆల్రెడీ బరిలోకి వచ్చి ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడిప్పుడే మరి పరిచయం కొనసాగుతూ ఉంది. ఈ స్పోర్ట్స్ ను నిర్వహించిన నిర్వాహకులకు, నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన నా సోదరుడు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, జ్ఞానేశ్వర్ గారికి, అలాగే నా తమ్ముడు వినయ్ భాస్కర్ గారికి, నిర్వాహకులకు, ఈరోజు కబడ్డీ ఆడబోయే క్రీడాకారులకు, మీ అందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు
క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ డిస్టిక్ లెవెల్లే కాకుండా రాష్ట్ర స్థాయి, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి, ఈవెన్ ఒలింపిక్ స్థాయి కనుక కూడా క్రీడాకారులకు ప్రోత్సాహాన్నిస్తూ వాళ్లకు దీని లోపల గోల్డ్ మెడల్ కొట్టిన వారికి కూడా 10 లక్షల నుండి మొదలయ్యి దాదాపు 5 కోట్ల కనుక కూడా రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. స్పోర్ట్స్ నిర్వహణ అంటే ఒక ఆషామాషిగా ఉండదు. ఈ నిర్వాహకులు ఇంత కష్టపడి ఈరోజు ఈ కబడ్డీని అంటే పురాతనమైన మన తెలంగాణకైతే ఇంకా ప్రాచీనమైన కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పి నాకు బహుశా నిన్నే అనుకుంటాను నాకు హైదరాబాద్ గారి వరంగల్ రావాలని చెప్తే ఇతర కార్యక్రమాలని రద్దు చేసుకొని సరే మీ వరంగల్కు మాత్రం ఖచ్చితంగా నేను రావడం జరుగుతుందని చెప్పి నేను కూడా టైం ఇచ్చిన ఇక్కడికి వచ్చేసేసరికల్లా మా కిషన్ రెడ్డి అయినా వీళ్ళు జ్ఞానేశ్వర్ మా తమ్ముడు వినయ్ కూడా ఉన్నారు. ఒకవేళ వీళ్ళందరూ దీనికి పార్టిసిపేట్ చేస్తారు అంటే నేను రాకపోయేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు, మీడియా మిత్రులకు, నిర్వాహకులకు, ప్లేయర్స్కు, నాతో పాటు వచ్చిన గౌరవ శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఇక ముందు కూడా ఏ క్రీడలు నిర్వహించినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా నేను కూడా మీకు ఏ లోటు రానియకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి కావాల్సిన ఏర్పాట్లే కాక ఈవెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడానికి వెనుక వేసే ప్రసక్తే ఉండదు. ఈ కబడ్డీ కాకుండా కూడా ఏ ప్రతి జిల్లాలో తెలంగాణ మొత్తం జిల్లాల లోపల కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మీ అందరినీ ఎంకరేజ్ చేసే విధంగా క్రీడాశాఖ మంత్రిగా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా శాసనసభలే కానీ ఎంటైర్ తెలంగాణ శాసనసభ మొత్తం మీ పక్షాన నిలుస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర క్రీడా మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, ఇక్కడ వచ్చినటువంటి సోదరి సోదరులందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ లెక్క ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఈ రకమైనటువంటి క్రీడా పోటీలు నిర్వహించలేదు. ఈరోజు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ పేరుతో, తెలంగాణ ప్రో కబడ్డీ పేరుతో మొదటిసారిగా దేశంలోనే మన రాష్ట్రంలోనే ఈ యొక్క కబడ్డీ ప్రీమియర్ కబడ్డీ నిర్వహించుకుంటున్నాము. నేను అందరికీ ఈ సందర్భంగా నిర్వాహకులకు, క్రీడాకారులకు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు, ముఖ్యంగా చింతల స్పోర్ట్స్ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రశాంతంగా ఇక్కడ జరిగిన రోజులు కూడా క్రీడాకారులు అందరూ కూడా, క్రీడాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని రకాల సహసహకారాలు ఇచ్చి ఈ యొక్క ప్రో కబడ్డీని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. ఈనాటి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులకు, విచ్చేస్తున్నటువంటి క్రీడాకారులకు, పాల్గొంటున్న క్రీడాకారులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరికి కూడా శుభాకాంక్షలు. మరి అందరు రాబోయే రోజులలో కూడా నేషనల్ లెవెల్ ఆడేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐ డిక్లేర్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ 2017 ఓపెన్ స్టార్ట్.
ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ జవహర్ లాల్ ఇండోర్ స్టేడియం హన్మకొండ నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అనుమతితో వారి ఆధ్వర్యంలోనే చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కండక్ట్ చేస్తున్న ఈ మొదటి ఎడిషన్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ వీక్షిస్తున్న వ్యూవర్స్ అందరికీ స్వాగతం. టీవీ 10 లో లైవ్ మ్యాచెస్ ప్రసారం అవుతున్నాయి, చూస్తూ ఉండండి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ. టీవీ 10 ఛానల్ నిజంగానే తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ తోటి శ్రీకారం చుట్టింది స్పోర్ట్స్ కు, అదే రకంగా గేమ్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఇది ఒక శుభ సూచకం అని చెప్పాలి. మరి ఇప్పుడిప్పుడే ఆనరబుల్ మినిస్టర్ పద్మారావు గారు మరి ఇనాగ్రేట్ చేశారు. మ్యాచ్ కొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆటగాళ్ళందరూ కూడా కసరత్ చేస్తూ ఉన్నారు, చూస్తే ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే స్టేడియం కూడా పూర్తిగా కిక్కిర్చిపోయింది. పెద్ద ఎత్తున చిన్న పెద్ద మహిళలు వృద్ధులు అందరూ కూడా వచ్చి వీక్షిస్తున్నారు. ఒక చక్కటి వాతావరణం కనిపిస్తుంది. టాస్ గెలిచి కోర్ట్ ఎన్నుకోవడం జరిగింది కరీంనగర్ కింగ్స్. సో మొదటి రేడ్ రంగారెడ్డి రేడర్స్ నుంచి చూస్తున్నాము. జెర్సీ నెంబర్ 8 మొదటి రైడ్ ఇప్పుడే ప్రారంభమైంది. కుడి వైపు నుండి నవీన్ రాజ్ రేడర్ ని చూస్తున్నాము. రంగారెడ్డి రేడర్స్ నుండి రంగారెడ్డి రేడర్ నవీన్ రాజ్ స్కార్పియన్ కిక్ చేసి అవుట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ అవుట్ చేశాడు కూడా, ఒక పాయింట్ లభించింది. ఎస్, మొదటి పాయింట్ బోని కొట్టింది కరీంనగర్ కింగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే రేడర్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి సెల్ఫ్ అవుట్ అవ్వడం జరిగింది లాబీలోకి ఎంట్రీ. అండ్ కరీంనగర్ నుండి మల్లేష్ గంగాధరి పరిచయం అక్కర్లేదు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ప్రో కబడ్డీలో రిప్రజెంట్ చేసిన మొదటి తెలుగు అబ్బాయి. సో ప్రౌడ్ టు బి మల్లేష్ గంగాధరి. ఇలాంటి ప్లేయర్స్ ఎందరో ఆడుతున్నారు ఈ టోర్నమెంట్ లో, చూస్తుండండి. రైట్ సైడ్ రైడర్ కాబట్టి ఆ జోన్ లో రేట్ రోడ్ జోన్ లో రైడ్ చేయడం చూస్తున్నాము. ఒక ఎంటీ రైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 vs 8 జెసి నెంబర్ 8 రైడ్ వచ్చింది ఇంత ముందు మళ్ళీ మల్లేష్ గంగాధరి. మరి చూస్తే అటు ఇప్పుడిప్పుడే కరీంనగర్ బోని కొట్టింది. స్కార్పియన్ కిక్ చేసే ప్రయత్నం చేశాడు నవీన్, కానీ అక్కడ చిక్కిపోయాడు. మొదటి పాయింట్ లభించింది కరీంనగర్ కు. చూస్తే కొంత ఉత్సాహకరంగా కొనసాగుతుంది రేట్. జెసి నెంబర్ 22 సెల్వమణి చూస్తున్నాము రైడర్ గా. సెల్వమణి గురించి కూడా పరిచయం అక్కర్లేదు. దబంగ్ ఢిల్లీకి రిప్రజెంట్ చేశాడు. టాల్ హైట్ అడ్వాంటేజ్ ఈ రైడర్కి, చక్కటి పాయింట్ సాధించాడు. దబంగ్ ఢిల్లీలో కీలకమైన ప్లేయర్గా నిలిచాడు ఇప్పుడు కరీంనగర్ కింగ్స్లో. మరి చూడాలి కరీంనగర్ వైపు మల్లేష్ కూడా మరి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అతడు కూడా జాతీయ జట్టులో ప్రో కబడ్డీలో ఆడిన సంగతి మనందరికీ తెలిసిందే. చూస్తే రైట్ సైడ్ రైట్ కార్నర్లో కొంతవరకు అటు మరి ఇద్దరు చక్కటి స్ట్రాంగ్ పొజిషన్ గా కనిపిస్తుంది. చూస్తే సెంటర్ లో నుంచి ఒక యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం, కానీ చివరి క్షణంలో అటు ఎంటీ రైడ్. గౌరీ శంకర్ రైడర్ మనం కరీంనగర్ కింగ్స్ నుంచి చూసాము, పాయింట్ సాధించాడు. అండ్ 99 జెర్సీ నెంబర్ మనకి రైడర్ రంగారెడ్డి నుండి మునీష్ ఏఓసివి ఎంప్లాయీ లెఫ్ట్ సైడ్ రైడర్ ని చూస్తున్నాము. ఎస్, బోనస్ అటెంప్ట్ చేశాడు. బోనస్ పాయింట్ లభించిందా లేదా వెయిట్ చేయాలి, అఫీషియల్స్ నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. ఎస్, బోనస్ పాయింట్ లభించింది. రంగారెడ్డి రేడర్స్ కూడా బోని చేశారు. ఇక్కడ ఇరు జట్లు కూడా బోని కొట్టే ఇప్పుడిప్పుడే మరి అటు స్కార్పియన్ కిక్ ద్వారా అటు కరీంనగర్ ఆటగాళ్ళకు చెక్కితే నవీన్. మరి ఇప్పుడిప్పుడే అటు ఒక బోనస్ పాయింట్ కూడా ఇటు రంగారెడ్డికి లభించింది. చూస్తే కొంతవరకు రేడ్ చాలా అగ్రెషన్ గా కనిపిస్తుంది. రైడర్ని చూస్తున్నాము కరీంనగర్ కింగ్స్ నుండి. వెంటనే మరొకసారి సెల్వమణి, ఇది మొత్తం రూల్స్ అన్ని కూడా ఫెడరేషన్ కలిసి ఫాలో అవడం జరుగుతుంది. అంటే డూ ఆర్ డై రైడ్ ఉంటుంది కంపల్సరీ. సూపర్ ట్యాకిల్స్ ఉంటాయి, సూపర్ క్యాచ్లు ఉంటాయి, సూపర్ రేడ్స్ ఉంటాయి. కాబట్టి సెల్వమణి సూపర్ రేడ్ చేస్తాడా చూడాలి. చక్కటి రన్నింగ్ హ్యాండ్ టచ్ అటెంప్ట్ అయితే చేశాడు. ఎస్, టచ్ చేసినట్టే కనిపిస్తుంది. ఎస్, మొదటి పాయింట్ సెల్వమణి అకౌంట్ లో. రంగారెడ్డి జట్టు సెకండ్ పాయింట్. నిజంగానే అవలీలగా పాయింట్లు సాధిస్తూ ఉన్నారు. నిజంగానే ఒక జాతీయ క్రీడాకారుడు అతను నిజంగానే సెల్వమణి మరి మల్లేష్ మధ్య ఒక పోటాపోటీ తప్పకుండా చూసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ విజయ్, మంచి మ్యాచ్ జరుగుతుంది హన్మకొండలో. ఇంత స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది, ఊపిరి సల్పనంత జనాలు ఉండడం చూస్తున్నాము. ఇంత ఆదరణ లభిస్తుంది కబడ్డీకి. నిజంగానే కబడ్డీ ఈ మధ్య కాలంలో కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ కావడంతో ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి చూస్తే ఇక్కడ కరీంనగర్ జెర్సీ నెంబర్ 8 వేసుకున్న మల్లేష్ చక్కటి ఆటను అటు రైడ్ కొనసాగించాడు. మరి అటు చూస్తే సెల్వమణి కూడా అతని రైడ్లో కంపల్సరీ ఒక పాయింట్ సాధించే విధంగా అతని ఒక రైడ్ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మరి లెఫ్ట్ సైడ్ నుంచి తన రైడ్లు కొనసాగిస్తున్నాడు. అటు రైట్ కార్నర్లో ఇద్దరు కూడా చక్కగా అటు హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం చేశాడు.
కానీ చివరి క్షణంలో అటు ఒక పాయింట్ కూడా లభించింది. మరి చూస్తే మనీష్ అద్భుతంగా ప్రదర్శిస్తున్నాడు, మంచి రైడర్స్ ఉన్నారు రంగారెడ్డి రైడర్స్ లో. ఏఓసి సంబంధించిన రైడర్ లింగం జెర్సీ నెంబర్ 7 రైడర్ ని చూస్తున్నాము మనం కరీంనగర్ కింగ్స్ నుండి. ఈ 112 మంది ప్రొఫెషనల్ ప్లేయర్స్ ని 3 టీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అన్ని టీమ్స్ ఈక్వల్లీ స్ట్రాంగ్ గా ఉండేటట్టు చూసుకున్నారు. ఇది డూఆర్ డైరైడ్ కాబట్టి కంపల్సరీ పాయింట్స్ సాధించాల్సిందే. రైడర్ బోనస్ అటెంప్ట్ చేశాడు, బోనస్ చేశానా లేదా అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎస్, బోనస్ పాయింట్ లభించింది. ఏదో ఒక విధంగా ఫస్ట్ టైం అవుట్ టేకెన్ బై డూఆర్ డైరైడ్ లో. నిజంగానే అటు మరి రెండు ఎంటీ రైడ్స్ అయిన తర్వాత ఒక డూఆర్ డైడ్ రైడ్ ఉంటుంది. ఈ రైడ్ లో కంపల్సరీ పాయింట్ సాధించే ప్రయత్నమే చేస్తాడు ఈ ఆటగాడు, అందులో సఫలత కూడా సాధించాడని చెప్పాలి. ఎస్, అది టచ్ పాయింట్ అన్న కావచ్చు, బోనస్ పాయింట్ అన్న కావచ్చు, ఏదో ఒక విధంగా పాయింట్ అయితే సాధించాలి. మొదటి టైమ్అవుట్ తీసుకోవడం చూస్తున్నాం ఇక్కడ కరీంనగర్ కింగ్స్ నుండి. కోచ్ ధనం రెడ్డి సజెషన్స్ ఇవ్వడం చూస్తున్నాము. అండ్ రంగారెడ్డి రైడర్స్ కోచ్ వేణు కూడా స్క్రీన్ పైన. మరి మాధవి చూసినట్టు సమూజిల్ గా కొనసాగుతుంది కరీంనగర్. అదే రకంగా రంగారెడ్డి రెడ్డు జట్లు కూడా చక్కగా తమ యొక్క ప్రదర్శనను కనబరుస్తున్నాడు. రీడింగ్ లో కానీ అదే డిఫెండింగ్ లో కానీ చూస్తే అటు మరొకసారి మలేషియా తన రైడ్ ను కొనసాగిస్తున్నాడు. ఇరు వైపులా కూడా చాకచక్యంగా చురుకుగా తన యొక్క ప్రవర్తన కొనసాగుతుంది. ఇప్పుడే మరి అటు బోనస్ లైన్ కూడా టచ్ చేసి ఎంటీ రైడర్ గానే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సపోర్ట్ లభిస్తుంది ఇక్కడ శ్రీనివాస్ ని చూస్తున్నాము. 3 నెంబర్ రైడర్ ని చక్కటి హైట్ అడ్వాంటేజ్ శ్రీను రైడర్ కరీంనగర్ కింగ్స్ నుండి. ఎస్, ఫస్ట్ డిఫెన్స్ పాయింట్ అని చెప్పాలి. చక్కటి చైన్ టాకిల్ ద్వారా ఆపగలిగారు లెఫ్ట్ కార్నర్ లో ఉన్న జెర్సీ నెంబర్ 7. ఇక్కడ అద్భుతమైన పాయింట్, నిజంగానే పూర్తిగా అనూహ్యంగా అందరు కూడా విరుచుకుపడ్డారు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన పాయింట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సక్సెస్ అయింది. ఇక్కడ మరొకసారి రేడర్ మునీష్ అద్భుతంగా ఎస్కేప్ అయ్యాడు. డబుల్ టై హోల్డ్ కోసం ప్రయత్నించిన డిఫెండర్ నుండి చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ తీసుకెళ్లడం చూసాము. సో రంగారెడ్డి మొదటిసారి లీడ్ లోకి వెళ్ళింది పాయింట్ ద్వారా. మరి మరొకసారి చూస్తే అటు మలేషియా తన రీడ్ ను కొనసాగిస్తున్నాడు చక్కగా. అటు టౌట్ వచ్చేసే ప్రయత్నం చేశాడు కానీ సఫలత సాధించలేదు. ఏదేమైనప్పటికీ ఎంటీ రైడర్ గా ఉంది, ఒక పాయింట్ లభించింది. ఎస్, బోనస్ పాయింట్ మల్లేష్ గంగాధర్. ఎస్, సెల్వమణి జెర్సీ నెంబర్ 22 ని చూస్తున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వేలో మొన్న మధ్య జాబ్ లో జాయిన్ అయ్యాడు. ప్రో కబడ్డీ ద్వారా చాలా చాలా ఫేమస్ అయినటువంటి సెల్వమణిని చూస్తున్నాము. 3 మెంబర్స్ లో సూపర్ టాకిల్ సిచ్యువేషన్ కాబట్టి సూపర్ టాకిల్ జరుగుతుందా లేకపోతే రైడర్ పాయింట్ సాధిస్తాడా చూడాలి. ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది కాబట్టి రైడర్స్ కి కష్టం అవుతుంది. కానీ ఎంతవరకు వావ్, వాట్ ఏ టాకిల్, సూపర్ టాకిల్. అది సూపర్ టాకిల్ ద్వారా 2 పాయింట్స్ లభించాయి రంగారెడ్డికి, అది కరీంనగర్ కి. నిజమే మాధవి, ఇక్కడ కనుక చూస్తే ఇరువైపులా కూడా చురుకుగా వ్యవహరించాడు, చక్కగా పాయింట్ సాధించే ప్రయత్నం చేశాడు, సూపర్ టాకిల్ లో వైఫల్యం చెందాడని చెప్పాలి. ఎస్, అక్కడ రైట్ కార్నర్ లో మనం గౌరీ శంకర్ చక్కటి టై హోల్డ్ చేయడం ద్వారా రైడర్ ని ఆపగలిగాడు. మరొక రైడర్ లింగం జెర్సీ నెంబర్ 7 ని చూస్తున్నాము. మంచి హ్యాండ్ టాల్ గా ఉంటాడు కాబట్టి మంచి టో టచ్ ద్వారా హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధిస్తూ ఉంటాడు. ఈ తరుణంలో చూసేటు ఎంటీ రైడర్ గా వెంతిరిగాడు. మరి మరొకసారి మలేష్ తన రైడ్ ను ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. అటు రైట్ కార్నర్ నుంచి అటు లెఫ్ట్ వైపు చూస్తే 4 మాత్రమే ఉన్నారు. ఈ తరుణంలో అటు హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం చూడాలి, మరి చివరి క్షణంలో పాయింట్ సాధిస్తాడా లేదా. ఇద్దరు కూడా చక్కటి జట్టు జట్టుగా అతన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, 4 మెంబర్స్ లో ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది కాబట్టి రైడర్ రన్నింగ్ ద్వారానే టచెస్ కోసం ప్రయత్నించాలి. రెండు జట్లు కూడా చాలా నెక్ టు నెక్ మ్యాచ్ ఆడడం చూస్తున్నాము. విజయ్, రెండు జట్లు ఎంత చక్కటి ప్రతిభ చూపిస్తున్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. చెప్పాలి ఓ తరుణంలో చూస్తే అటు 3-3 పాయింట్లు, మరి ఇప్పుడు 6-5 పాయింట్లతోటి ఇద్దరు కూడా సమవుజ్జులుగా కొనసాగుతూ ఉన్నారు. చూస్తే చక్కటి రేడ్లు ఇద్దరు కూడా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ట్యాకిల్స్ కూడా చక్కగా కొనసాగుతున్నాయి, ఒక రసవత్తరమైన పోర్ కొనసాగుతుంది. ఎస్, మలేష్ గంగాధర్ ఈ పాయింట్ కోసం సాధిస్తాడా లేదా చూడాలి. ఎస్, ఇఫ్ రైడర్ సేఫ్ అయితే కనుక 1-2 పాయింట్స్ లభించే అవకాశం, మల్టిపుల్ పాయింట్స్ లభించే అవకాశం. ఎస్, ప్రో కబడ్డీలో హీరోగా నిలిచాడు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఈ రోజు క్యాప్టెన్ గా కరీంనగర్ టీమ్ ని ముందుండి నడిపిస్తున్నాడు. 2 పాయింట్స్ లభించాయి మలేష్ గంగాధర్ కి. ఇక్కడ మనం రీప్లేలో చూసాము, చక్కటి పాయింట్ సాధించాడు.
11 and 7. 6 members ఉన్నారు బోనస్ ఆన్ లో ఉంటుంది 2-2 సిస్టం ఆఫ్ డిఫెన్స్ ని అడాప్ట్ చేసుకోవడం చూసాము ఇక్కడ మనం కొద్దిగా ఆల్ అవుట్ అవుతుంది అనుకున్నాము కరీంనగర్ కింగ్స్ కానీ చక్కగా ఆ సూపర్ ట్యాకిల్ ద్వారా టీమ్ టర్న్ అయిందని చెప్పాలి ఒక్కొక్క ప్లేయర్స్ ఇన్ అవుతూ వచ్చారు ఇప్పుడు 6 మెంబర్స్ ఇటువైపు ఉంటే రంగారెడ్డి వైపు 4 మెంబర్స్ ఉండడం చూస్తున్నాము మనకి లెఫ్ట్ కార్నర్ లో అమీర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ చక్కటి ట్యాకిల్ చేస్తూ ఉంటాడు త్రీ పాయింట్స్ తో కరీంనగర్ ముందంజలో ఉంది 4 మెంబర్స్ ఉన్నారు రంగారెడ్డిస్ లో డూ ఆర్ డై రైడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది ఫస్ట్ 2 రైడ్స్ ని ఎంటీగా చేసినప్పటికీ ఆ థర్డ్ రైడ్ లో పాయింట్స్ సాధించాలని కానీ మునీష్ ఏఓసీ ప్లేయర్ మనకి రంగారెడ్డి రైడర్స్ లో ఉన్నాడు చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తూ పాయింట్స్ సాధించాడు 6 మెంబర్స్ లో ఎలా అటెంప్ట్ చేస్తాడో చూడాలి అనవసరమైన అటెంప్ట్ మహాలేష్ గంగాధరి ద్వారా అంత టాల్ ప్లేయర్ కి అంత క్లోజ్ టు మిడ్ లైన్ ట్యాకిల్ చేసిన అవసరం లేకుండింది కానీ తొందర పడ్డాడు సో మూల్యం చెల్లించుకోక తప్పలేదు మంచి పాయింట్ రంగారెడ్డి రైడర్స్ కి నిజంగానే మాధవి చూస్తే కనుక చివరి క్షణంలో ఏ జరుగుతుందో కబడ్లో కూడా ఏం చెప్పే పరిస్థితి కూడా ఉండదు ఒక రసవత్తరమైన పోరు మరొకసారి చూసాం మరి కరీంనగర్ 9 పాయింట్లతో ఉంటే రంగారెడ్డి 7 పాయింట్లతో ఈ ఇరు జట్లు కూడా సమౌజులుగా మరి ఇప్పటివరకు అయితే రసవత్తరమైన పోరు కొనసాగిస్తున్నాయి మొదటిసారి ఫస్ట్ ఎడిషన్ జరుగుతుంది తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ అద్భుతమైన రెస్పాన్స్ చూస్తున్నాము స్టేడియం మొత్తం విజిల్స్ తో నిండిపోయి మారుమోగిపోతుంది ఇక్కడ సీన్ చూస్తున్నాము జెర్సీ నెంబర్ 3 రైడర్ గా 5 మెంబర్స్ ఉన్నారు బోనస్ ఆఫ్ లో ఉంటుంది కాబట్టి ఎండ్ లైన్ డిఫెన్స్ పెట్టాలి రైడర్ లోపలికి వెళ్ళి అటెంప్ట్ చేస్తేనే ట్యాకిల్ కోసం ప్రయత్నించాలి రెండు జట్లు కూడా హోరాహోరీగా అంటే నెక్ టు నెక్ నువ్వా నేనా అన్నట్టుగా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు విజయ్ నిజమే ఇద్దరు కూడా చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రతి పాయింట్లో కూడా వారి యొక్క చురుకుదనం కావచ్చు వారి యొక్క చాకచక్యం కావచ్చు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి సిల్వమణి మరొకసారి తన రైడ్ను ఇప్పుడిప్పుడే ప్రారంభించారు రైట్ రైడరు 5 మెంబర్స్లో రైడ్ సాధించాలంటే రన్నింగ్ టచెస్ కోసమే ప్రయత్నించాలి రన్నింగ్ స్కిల్స్ యూజ్ చేయాలి రన్నింగ్ హ్యాండ్ టచ్కి పెట్టిన పేరు కానీ ఎలాంటి రిస్క్ తీసుకోలేదు రెండు జట్లు కూడా 5-5 మెంబర్స్తో ఆడటం చూస్తున్నాము ఇప్పుడు డూ ఆర్ డై రైడ్ ఇది కరీంనగర్ కింగ్స్ కి సో లింగం రైడర్ ని చూస్తున్నాము జెర్సీ నెంబర్ 7 ఈ 5 మెంబర్స్ లో ఎండ్ లైన్ డిఫెన్స్ లో కంపల్సరీ రైడర్ పాయింట్ సాధించాలి రైడర్ పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది లాస్ట్ కాబట్టి ఎస్ చక్కగా డీప్ లో అటెంప్ట్ కోసం ప్రయత్నించాడు కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అమీర్ అద్భుతంగా డాష్ వార్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు నిజమే ఇక్కడ కనుక చూస్తే మాధవి అటు స్ట్రగుల్ పొజిషన్ కూడా లేదు లాబీ యూజ్ చేసుకొని బయటపడ్డాడు ఒక పాయింట్ అవైలబుల్ గా సాధించారని చెప్పొచ్చు డూఆర్ డైరెలో రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు 4 మెంబర్స్ లో మరొక రైడర్ ని చూస్తున్నాము మునీష్ అద్భుతంగా అంత పెద్ద కోర్టు 13x10 మీటర్స్ కోర్ట్ లో మనకి రెండు వైపులా ఎల్లో స్ట్రాప్స్ 1-1 మీటర్ లాబీస్ వెళ్ళినప్పటికీ 8 మీటర్స్ విడుతులో రన్ చేసి టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది రైడర్స్ కి చక్కటి పర్ఫార్మెన్స్ చూస్తున్నాము రెండు జట్ల నుండి కూడా రంగారెడ్డి రైడర్స్ కరీంనగర్ కింగ్స్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది చూస్తే ఒక నిజంగానే ఉత్కంఠ భరితంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇద్దరు కూడా సమౌజులుగా కొనసాగిస్తున్నారు నిజమే విజయ్ ఇక్కడ మనకు కబడ్డీ అవర్ ఓన్ గేమ్ కాబట్టి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి లీగ్స్ ద్వారా ఇలాంటి టోర్నమెంట్ ద్వారా లైవ్ ప్రసారం ద్వారా ఎంతో ప్రచురణ లభించింది ఎంతో మంది చూస్తున్నారు ఎస్ చాలా డీప్ లో అటెంప్ట్ చేసిన ప్లేయర్ ని డైవ్ ద్వారా యాంకిల్ హోల్డ్ చేశాడు మనకి అమీర్ అండ్ మిగతా టీమ్ మెంబర్ సపోర్ట్ కూడా టైమ్లీ సపోర్ట్ లభించింది ట్యాకిల్ సక్సెస్ అయింది మరి చూస్తే అటు చివరి క్షణంలో టౌట్ వచ్చేసే ప్రయత్నం చేశాడు కానీ అనూహ్యంగా అందరు కూడా అతనిపై విరుచుకుపడ్డారు నిజంగా అవ్వలీలగా ఇలా పాయింట్లు వస్తూనే ఉన్నాయి మరొకసారి సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఇంతకుముందు కూడా సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో చక్కగా ఎస్కేప్ అయ్యారు కరీంనగర్ కింగ్స్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి రైడర్ మునీర్ ను చూస్తున్నాము నిజంగానే మరి సూపర్ ట్యాకిల్ అవుతుందో లేదో చూడాలి కానీ చివరి క్షణంలో అటు వైఫల్యం చెందారని చెప్పాలి మరొకసారి తమ ఖాతాలో పాయింట్ సాధించారు చాలా స్పీడ్ హైట్ అన్ని ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మునీర్ లోపల అలాంటి ప్లేయర్ ని అంత మిడ్ లైన్ కి క్లోజ్ గా అటెంప్ట్ చేయకుండా ఉండాల్సింది కానీ అది రంగారెడ్డి రైడర్స్ కి కలిసి వచ్చింది లీడ్ లో కొనసాగుతుంది రంగారెడ్డి రైడ్స్ 1 పాయింట్ తో నిజమే చూస్తే అటు ఇందాక ఒక సూపర్ ట్యాకిల్ చేసే ప్రయత్నంలో అటు వృధా అయిందని చెప్పాలి నిజంగానే ఒక చక్కటి
ప్రదర్శన. చక్కటి పాయింట్ సాధించాడు కరీంనగర్ కింగ్స్ రేడర్. ఇక్కడ మరొకసారి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అండ్ సెల్వమని రేడర్ కాబట్టి త్రీ మెంబర్స్ లో డిఫెండర్స్ ని ఎంతవరకు కన్ఫ్యూజ్ చేసి పాయింట్ తీసుకెళ్తాడో చూడాలి. డిఫెండర్స్ ది పై చేయి అవుతుందా, రేడర్ ది పై చేయి అవుతుందా చూడాలి. డిఫెండర్స్ ది పై చేయి అయితే టూ పాయింట్స్ లభించే అవకాశం, అంటే ఒక పాయింట్ రేడర్ అవుట్ అయినందుకు ఇంకొకటి అడిషనల్ గా లభిస్తుంది. అందుకే సూపర్ టాకిల్ చేస్తే అడ్వాంటేజ్, కానీ అక్కడ సెల్వమని వన్ టూ పాయింట్స్ తీసుకెళ్లాడు. మిడ్ లైన్ వైపు బుల్లెట్ లా దూసుకెళ్లాడు, చక్కటి పాయింట్ సాధించాడు. మరొకసారి సూపర్ టాకిల్ వృధాయించని చెప్పాలి. నిజంగానే అటు చివరి క్షణంలో అటు యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ డుప్పికి కొట్టి తను తప్పించుకున్నాడు. సెల్వమని తన యొక్క ఆట తీరును మరొకసారి ఆకట్టుకున్నాడని చెప్పాలి. ఎస్, కరీంనగర్ కింగ్స్ ఆల్అౌట్ ప్రమాదంలో ఉందని చెప్పాలి. జెర్సీ నెంబర్ త్రీ సీనూన్ రైడర్ గా చూస్తున్నాము. బోనస్ అటెంప్ట్ అయితే చేయనిచ్చారు, ఇది కూడా ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పాలి. చివరి రైడర్ ఉన్నప్పుడు బోనస్ పాయింట్ వదిలేసి డిఫెన్స్ చేయడం చూస్తుంటాము. ఎస్, చక్కటి టాకిల్ జరిగింది. రంగారెడ్డి కార్నర్ ప్లేయర్ చక్కగా చైన్ టాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. లెఫ్ట్ కార్నర్ నుండి రేడర్ ఎప్పుడైతే తన పైకి వచ్చాడో చక్కగా చైన్ లోకి తీసుకోవడం చూసాము. అండ్ మొదటి ఆల్అౌట్ పాయింట్స్ లభించాయి రంగారెడ్డి రేడర్స్ జట్టుకి. నిజమే, అటు మాధవి చూస్తే అటు మరి చివరి రైడర్ కనుక తప్పకుండా అతన్ని టాకిల్ చేసే ప్రయత్నం చేశారు, టాకిల్ చేశారు కూడా. ఈ తరుణంలో చూస్తే మరొకసారి అటు శ్రీనివాస్ తన రైడ్ను కొనసాగిస్తున్నాడు. చూస్తే కొంతవరకు తన యొక్క టౌట్ చేసి పాయింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎంటీ రైడర్గా వెనుతిరిగాడు. ఎస్, మల్లేష్ గంగాధరి పరిచయం అక్కర్లేదనే చెప్తున్నాము. ఇంకా పాయింట్స్ సాధించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఫోర్ పాయింట్స్ లీడ్లో రంగారెడ్డి జట్టు కొనసాగుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఒకసారి లీడ్ వెళ్తే కనుక దాన్ని నిలబెట్టుకోవడం రెండు జట్లకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే అందరూ కూడా చాలా సీరియస్గా చాలా ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బోనస్ అటెంప్ట్ చేశాడా లేదా చూడాలి. బోనస్ పాయింట్ అటెంప్ట్ చేశాడు, కానీ ఆన్ ద లైన్ వల్ల అది బోనస్ జరగలేదు. మరి సెల్వమని మరొకసారి తన రేడ్ను ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. కొంతవరకు చూస్తే కవర్ పొజిషన్లో ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అక్కడ మల్లేష్ ఉన్నాడు, మరి చూడాలి అటు మరి పాయింట్ సాధిస్తాడా లేదా. చురుకుగా ఇరువైపుల కూడా తన యొక్క పాయింట్ సాధించే ప్రయత్నం, కానీ చివరిగా ఎంప్టీ రైట్. ఎస్, చక్కటి బోనస్ పాయింట్ అది సెల్వమని ద్వారా. సెల్వమని ట్రూలీ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్గా ఆడడం చూస్తున్నాము. చక్కటి గ్యాప్ క్రియేట్ చేసుకుని బోనస్ సాధించాడు మరొక రైడర్ కరీంనగర్ కింగ్స్ నుంచి. లింగం చూస్తున్నాము, సెవెన్ జెర్సీ నెంబర్. రైట్ కార్నర్లో అమీర్ సెల్వమని చైన్గా ఉన్నారు. లెఫ్ట్ కార్నర్లో ఏఓసీకి సంబంధించిన ప్లేయర్స్ ఉన్నారు, అంటే 112 ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఏబిసిడి కేటగిరీస్గా డివైడ్ చేసి 8 టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. టోటలీ ప్రో కబడ్డీ లాగే ఈ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీని కూడా మొత్తం ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ చింతలా స్పోర్ట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి విజయ్, ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ మన తెలంగాణలో జరగడం హర్షించదగ్గాల్సిన విషయం. అది కూడా మొట్టమొదటిసారి ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు, మన తెలంగాణలో జరగడం నిజంగానే ఒక శుభసూచకం అని చెప్పాలి. ఆటగాళ్లకు ఒక శుభ తరుణం అని కూడా చెప్పాలి, ఏమాత్రం సందేహం లేదు. చూస్తే నిజంగానే రసవత్తరమైన పోరు కొనసాగుతుంది. ఏమాత్రం అక్కడ ఒక పాయింట్ సాధించినట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి ఎంపైర్ డెసిషన్. ఈ రకంగా చూస్తే ఒక పాయింట్ లభించింది. చాలా చాలా ప్రెషర్, కంపల్సరీ పాయింట్ సాధించాలి. రెండు ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే మూడో రైడ్ కంపల్సరీ రైడ్ పాయింట్ సాధించాలి. ఒక యాక్షన్ జరగడం కోసం అన్ని ఎంటీ రైడ్స్ ఉండకుండా డూ ఆర్ డై రైడ్ అయితే కంపల్సరీ రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది. ఎస్, అది కూడా రైడర్ చక్కటి రైడర్ ని పాయింట్ సాధించడంలో సక్సెస్ అయ్యాడు మల్లేష్ గంగా. ఇది వాట్ వీ నీడ్, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. డూ ఆర్ డై రైడ్ లో ఎవరి పైన అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది చక్కటి స్ట్రాటజీతో సక్సెస్ అయ్యాడు మల్లేష్. నిజంగానే ఇటు మల్లేష్ సక్సెస్ అయ్యాడు అంటే ఒక అనుభవం ఉన్న ఆటగాడు నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడిప్పుడే మనం చూసాం కూడా, మరి సెల్వమని కూడా ఏం తక్కువ కాదు. తన ద్వారా కూడా ఎన్నో చాకచక్కమైన మెలకువలు ఆటగాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో చూస్తే హ్యాండ్ టచ్ తోటి ఎక్కువగా అతడు దూకుడు చూసి కనుక చూస్తే అక్కడ అగ్రెషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక పాయింట్ సాధిస్తానా అన్న దిశలో తన యొక్క రేడ్ కొనసాగిస్తున్నాడు. ఎస్, సెవెన్ మెంబర్స్ లో బోనస్ ఆన్ లో ఉంది. బోనస్ కోసం ప్రయత్నించకుండా ఎంత డీప్ లో అటెంప్ట్ చేశాడో చూడొచ్చు, కానీ అంతే చాకచక్యంగా డిఫెండర్స్ తప్పించుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం. డిఫెన్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ అని చెప్తూ ఉంటాము కబడ్డీలో.
సో డిఫెండర్స్ ఎప్పుడైతే ఆ రేడర్ తెచ్చిన పాయింట్లను కాపాడుతాడో ఆ టీమ్ కే ఎక్కువగా విజయం అవకాశం. యస్, ఇక్కడ లెఫ్ట్ కవర్ లో ఉన్న ఏఓసీ ప్లే చేసి నెంబర్ వన్ అద్భుతంగా బ్లాక్ చేశాడు అండ్ మిగతా టీమ్ మెంబర్ సపోర్ట్ అవడంతో ఆ బ్లాక్ కాస్త డాష్ గా డైవర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రేడర్ ని ట్యాకిల్ చేశారు. నిజమే మాధవి, మునీష్ మరి తన రీడ్ను ఇప్పుడిప్పుడే ప్రారంభించాడు. చూస్తే మునీష్ కూడా ఏం తక్కువ కాదు, తను కూడా చాలా మేటి ఆడగాడు. ఇప్పటివరకు కనుక చూస్తే అతని రేడ్లు కూడా చాలా చక్కగా కొనసాగాయి. మరి ఈ రేడ్లో మరి ఎంటీ రైడ్గా మిగులుతుందా, పాయింట్ సాధిస్తాడా చూడాలి. హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కానీ చివరి క్షణంలో అది ఎంటీ రైడ్ మాత్రమే. తెలంగాణలోని 10 జిల్లాలలో సంబంధించిన ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడారో, ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్కి రిప్రజెంట్ చేశారో, అలాంటి మేటికి ఆటగాళ్లతో ఇలాంటి టోర్నమెంట్ జరగడం మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ తెలంగాణలోని ప్రతి ఇంట్లో చూడొచ్చు, ఎందుకంటే మన ఊరికి సంబంధించిన మన డిస్టిక్ సంబంధించిన ప్లేయర్ ఆడుతున్నాడని. ప్రో కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒక డౌట్ ఉండేది, మన వాళ్ళెవరు అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోవచ్చు, మన వాళ్ళే ఆడుతున్నారు మన తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ప్లేయర్సే. నిజమే మాధవి, ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అటు క్రికెటర్స్ కావచ్చు, క్రికెట్ ఆటగాళ్ళు కావచ్చు, ఫుట్బాల్ ఆటగాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా సెలబ్రిటీస్గా చూసాము. కానీ కబడ్డీ ఆటగాళ్ళు కూడా సెలబ్రిటీస్గా మారారు. అది నిజంగా చెప్పాలంటే అది రంగారెడ్డి రేడర్స్కి గ్రీన్ వార్నింగ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్లేయర్స్ మాట్లాడటమే కానీ రూల్స్ వయోలేట్ చేయడం కానీ చేయకూడదు. అక్కడ సెలవం అనేది డూ ఆర్ డై రైడ్, కంపల్సరీ యాక్షన్ చూసే అవకాశం. 6 మెంబర్స్ ఉన్నారు. బోనస్ ఆలన్, వావ్, వాట్ ఏ టాకిల్! ఇక్కడ రైట్ కవర్ లో ఉన్న ప్లేయర్ డబుల్ టై హోల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే రేడర్ తన పైకి మూమెంట్ ఎప్పుడైతే తీసుకున్నాడో పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ హోల్డ్ చేశాడు. రేడర్ కి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. చక్కటి టాకిల్ అది కరీంనగర్ కింగ్స్ ద్వారా. నిజమే మాధవి, కొందుకు రకంగా చెప్పాలంటే లోనికి ఆహ్వానించారు. చిట్ట చివరి క్షణంలో అతడు ఎప్పుడైతే పాయింట్ సాధించే ప్రయత్నం చేశాడో అతన్ని పూర్తిగా అనూహ్యంగా విరుచుకుపడి పాయింట్ సాధించారు కరీంనగర్ ఆటగాళ్ళు. చాలా రసవంతంగా మ్యాచ్ జరుగుతుంది. నువ్వు నేను అన్నట్టు ఇక్కడ రేడర్ సెల్ఫ్ అవుట్ అవడం చూస్తున్నాము. రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నించాడు, బ్యాలెన్స్ కోల్పోయి లాబీలోకి ఎంటర్ అవ్వడం ద్వారా సెల్ఫ్ అవుట్ అయ్యాడు జెర్సీ నెంబర్ 3 రేడర్ కరీంనగర్ కింగ్స్. చూడాలి మరి మునీష్ మరొకసారి తన రేడ్ను లెఫ్ట్ కార్నర్ నుంచి అటు ప్రారంభించాడు. చూస్తే ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు, పాయింట్ సాధిస్తాడా లేదా చూస్తే ఇటు లోనికి ఆహ్వానిస్తున్నారు అతన్ని. కానీ మరి లోనికి వెళ్ళి పాయింట్ సాధిస్తాడా, ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులు అందరూ కూడా ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ను వీక్షిస్తూ ఉన్నారు. 10 టీవీ వారు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ను నేరుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఎస్, మొదటి మ్యాచ్ కరీంనగర్ కింగ్స్ అండ్ రంగారెడ్డి రేడర్స్ మధ్యన 5 పాయింట్స్ లీడ్ లో రంగారెడ్డి జట్టు కొనసాగుతుంది. అండ్ మొదటి హాఫ్ కల్లా 5 పాయింట్స్ లీడ్ లో రంగారెడ్డి రేడర్స్ జట్టు ఉంది. సెకండ్ హాఫ్ లో కరీంనగర్ కింగ్స్ ఎంతవరకు పుంజుకుంటారో చూస్తూ ఉండండి. 10 టీవీలో లైవ్ మ్యాచెస్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ. మాధవి, ఇక్కడ నిజంగానే మీ అనుభవం ప్రకారం మీరు ఒక కోచ్గా కానీ క్రీడాకారిణిగా కానీ ఇక్కడ ఇప్పుడు ఇటు నిజంగానే కోర్ట్ సైడ్ చేంజ్ అయినప్పుడు ఏమైనా అడ్వాంటేజ్ ఆటగాళ్ళకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందంట? కోర్ట్ చేంజ్ అయినందుకు ఉండదు విజయ్, కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే టాస్ విన్ అయ్యారో వాళ్ళు కోర్ట్ ఎన్నుకున్నారు కాబట్టి మొదటి రైడ్ లభించే అవకాశం ఉంటుంది. రైడ్ డూ ఆర్ డై రైడ్ లో మొదటి రైడ్ లభిస్తే మొదటి డూ ఆర్ డై లభించే అవకాశం ఉంటుంది కాబట్టి అది అందుకే కోర్ట్ ఎన్నుకోవడం చూస్తూ ఉంటాం మనం టాస్ గెలిచినప్పుడు. మరి చూస్తే అటు 8 జట్లు పాల్గొంటూ ఉన్నాయి, 112 మంది క్రీడాకారులు పూర్తిగా పాల్గొంటూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా మాధవి, మన రాష్ట్రంలో ఉన్న నలుమూలల ఆటగాళ్ళు కూడా అంటే జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అదే రకంగా చెప్పాలంటే మరి పల్లెటూర్లలో ఆడేవారికి కూడా నిజంగానే ఉత్సాహం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. వారికి నిజంగానే నేరుగా వీక్షించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడవచ్చు వేరియస్ జట్లకు సంబంధించిన ప్లేయర్స్ నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ అఫీషియల్స్ రెడీగా ఉన్నారు. మొదటిసారి ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది మన తెలంగాణలో, అది కూడా జవహర్ లాల్ ఇండోర్ స్టేడియం హన్మకొండలో వేదికగా జరుగుతుంది. నెక్స్ట్ వరంగల్, కరీంనగర్ ఈ 2 సిటీస్ లో ఈ 16 డేస్ పండుగ వాతావరణం జరగబోతుంది. టోటల్ 32 మ్యాచెస్ జరుగుతాయి. చూస్తూ ఉండండి లైవ్ ఆన్ 10 టీవీ. ఇట్లా ఒకటి ఉంది అనమాట, ఇది ఇట్లా పెడుతున్నా కదా. ఓకే,
జవహర్లాల్ ఇండోర్ స్టేడియం మొత్తం హన్మకొండ కిక్కిరిసిపోయి ఉంది. కబడ్డీ అంటే మన నేటివిటీ ఉన్న గేమ్, మన ఓన్ గేమ్ కాబట్టి, మనం పరిచయం అక్కర్లేని గేమ్ కాబట్టి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ప్రో కబడ్డీకి కూడా హైయెస్ట్ వ్యూవర్షిప్ వచ్చిందని చెప్తూ ఉన్నారు, రికార్డ్స్ చెప్తున్నాయి. ఎంతో మంది ఈరోజు గల్లీ గల్లీలో కూడా విజయ్ కబడ్డీ ఆడుతున్నారు పిల్లలు, అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క పైసా ఖర్చు అక్కర్లేకుండా గేమ్ని ఎంజాయ్ చేయొచ్చు. నిజమే మాధవి, ఒక రకంగా చెప్పాలంటే ఖర్చు వెచ్చలేని ఆట, ఒక చిన్న ప్రాంగణంలో ఆడుకునే ఆట. నిజంగానే చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే 100కు పైగా దేశాలు కూడా ఈ యొక్క కబడ్డీని ఆస్వాదిస్తున్నాయి. అంటే ఆషామాషి విషయం కాదు, నిజంగానే ఇంట్లో వంట వండుకుడు కూడా ఒక గృహిణి కూడా ఎంజాయ్ చేస్తుంది ఈరోజు కబడ్డీ. అంటే అది నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ప్రో కబడ్డీ ద్వారా వచ్చిన ఆ యొక్క, నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే ఒక కిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలంగాణలో ఎస్పెషల్లీ ప్రతి జిల్లాలో ప్రతి వాళ్ళు కబడ్డీ ఆడిన అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు రీసెంట్గా యంగ్స్టర్స్ ఏమో చెప్పలేం, కానీ ఈ ప్రో కబడ్డీ ద్వారా మాత్రం కార్పొరేట్ స్కూల్స్లో కూడా కబడ్డీ ఇంక్లూడ్ అవ్వాలి, ఇలాంటి టోర్నమెంట్స్ జరగాలి. అప్పుడే మనకి ఆ క్రీమ్ అన్నది, బెస్ట్ ప్లేయర్స్ అన్నది పైకి వస్తారు. అప్పుడే మనకి ప్రో కబడ్డీలో కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుంది. నిజమే మాదేవి, ఒక రకంగా చెప్పాలంటే ఓ కాలంలో చూస్తే పల్లెటూళ్ళలో దుబ్బలో దూళ్ళలో ఆడుతూ ఉంటారు కబడ్డీ, కానీ ఒక స్మార్ట్ గేమ్ అయిపోయింది, ఒక మ్యాట్ మీద ఆడుతున్నారు. అది నిజంగా చెప్పాలి, చూడ చక్కని ఆటగా మారింది. నిజమే మనం చెప్తూ ఉన్నాము, మట్ నుంచి మ్యాట్ పైకి వచ్చింది. ఎస్, హాఫ్ టైం తర్వాత మొదటి రెడ్ కరీంనగర్ కింగ్స్ నుంచి, కింగ్ ఆఫ్ కరీంనగర్ గా చెప్పొచ్చు మనం, గంగాధరిని. చాలా పూర్తి బాధ్యత యాజ్ ఎ క్యాప్టెన్ గా, యాజ్ ఎ కీలకమైన ప్లేయర్ గా తన పైన ఉంది. బోనస్ కోసం అటెంప్ట్ చేస్తున్నాడు. ఎస్, ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక్కడ మనం చెప్పాలి, ఇన్ ప్లేయర్ గా ఉన్న మునీష్, ఎప్పుడైతే రేడర్ బోనస్ కోసం అటెంప్ట్ చేశాడో, ఇన్ ప్లేయర్ గా ఉన్న మునీష్ యాంకిల్ హోల్డ్ చేయడం, పర్ఫెక్ట్ టైమింగ్ లో రైట్ కవర్ రావడం, ఆ కవర్స్ కార్నర్స్ మధ్యన కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. నిజమే, అటు డిఫెండర్స్ చక్కగా అటు హోల్డ్ చేయడం అనేది, యాంకిల్ హోల్డా, థై హోల్డా, ఇది నిజంగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిఫ్లెక్షన్స్ చాలా 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 పటిష్టంగా ఉండాలి, అయితేనే ఒక క్రీడాకారుడు నిజంగానే పాయింట్ సాధించే అవకాశం ఉంటుంది. ఎస్, 4 మెంబర్స్ డిఫెండర్స్లో, ఎండ్ లైన్ డిఫెన్స్లో సెల్వమని చూస్తున్నాము. డిఫెన్స్ పక్కాగా ఉంది కాబట్టి ఫస్ట్ 2 రైడ్స్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. మంచి లీడ్, 6 పాయింట్స్ లీడ్ ఉందని చెప్పినట్టే అనిపిస్తుంది విజయ్ నాకు, ఎందుకంటే హాఫ్ టైంలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు, డిఫెన్స్ పక్కా సెట్ చేసుకోమని చెప్పి ఉంటారు. మాధవి, నిజంగానే మీరు చెప్పినట్టుగా హాఫ్ టైంలో ఏ రకమైన సూచనలు అటు కోచ్ ద్వారా కానీ ఆటగాళ్ల ద్వారా కానీ లభించాయో వాటి ఫలితం ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏమాత్రం సందేహం లేదు. చూడాలే అటు మరి గౌరీ తన రేడ్ను కొనసాగిస్తున్నాడు. గౌరీ శంకర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఈ రంగారెడ్డి ప్లేయర్స్, అంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్, ఇప్పుడు రంగారెడ్డి ప్లేయర్ రంగారెడ్డికి అగేన్స్ట్గా ఆడడం చూస్తున్నాము. అంటే లైక్ ప్రో కబడ్డీ లాగా ఏ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ అన్నది కాదు, టీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది, కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. ప్లేయర్స్ని ఈక్వల్లీ స్ట్రాంగ్గా 8 జట్లు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉండేటట్టు చూశారు. నిజమే, అటు క్రీడా స్ఫూర్తి ఉంటే కానీ ఉన్నత స్థాయికి ఎదగలమంటారు. ఏ జట్టు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఏ జట్టు వాడు అనేది కాదు, ముఖ్యంగా చూస్తే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం కరీంనగర్ కింగ్స్ 14 పాయింట్లతో ఉంటే రంగారెడ్డి రైడర్స్ 20 పాయింట్లతోటి, అంటే 6 పాయింట్ల వ్యత్యాసం కనిపిస్తుంది. మాధవి చూస్తే మరి ఈ 6 పాయింట్ల వ్యత్యాసం మరి పుంజుకునే అవకాశం ఉంటుందట. ఎస్, డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రంగారెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కరీంనగర్ కింగ్స్ కష్టపడాలి, ఎందుకంటే ఒక్కసారి లీడ్ లభించి మంచి స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ సెల్వమణి మునీష్ లాంటి రేడర్స్ ఉన్నారు కాబట్టి రంగారెడ్డి రిస్క్ తీసుకోదని అనుకుంటున్నాను. కానీ కరీంనగర్స్ మాత్రం పుంజుకోవాలి ఫస్ట్ నుంచి. కానీ విజయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లాస్ట్ వర్క్ కూడా కబడ్డీలో చెప్పడానికి వీల్లేదు. ఎస్, ఇది డూ ఆర్ డై రైడ్. మునీష్ని రేడర్గా చూస్తున్నాము. ఈ ఏఓసీ ప్లేయర్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ రంగారెడ్డిగా పాయింట్ సాధించాడు. ఇది కంపల్సరీ పాయింట్ సాధించాలి కాబట్టి రన్నింగ్ హ్యాండ్టచ్ కోసం ప్రయత్నించాడు. డిఫెన్స్ ఎంత పక్కగా ఎస్కేప్ అవుతున్నారో చూడండి, ఇది చాలా చాలా అవసరం. చాలా డీప్ లోటన్ చేస్తే రైడర్ని, వావ్, ఓ పర్ఫెక్ట్ డాష్ అది, తల ద్వారా డాష్ చేసి వేణు జెర్సీ నెంబర్ 9 ప్లేయర్ వెంకట్ అద్భుతంగా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజమే అటు మాధవి చూస్తే చివరి క్షణంలో ఒక స్కార్పియన్ కిక్తో పాయింట్ సాధించే ప్రయత్నం చేశాడు, కానీ చివరి క్షణంలో వైఫల్యం చెందాడు మునీష్. అది రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది, డూ ఆర్ డై రైడ్ కాబట్టి కంపల్సరీ పాయింట్ సాధించాలని, అందుకే డీప్లో అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని చక్కటి టాకిల్ చేశారు కరీంనగర్ కింగ్స్. నిజంగానే కరీంనగర్ పుంజుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది, ఎందుకంటే 5 పాయింట్ల వ్యత్యాసం ప్రస్తుతం కనిపిస్తుంది. మొదటి హాఫ్లో ఇరు జట్లు కూడా సమవుజ్జులుగా కొనసాగాయి. మరి ఇది చూస్తే ఇక్కడ యాంకిల్ హోల్డ్ చక్కగా
మరొక పాయింట్. Yes, right corner లో జెర్సీ నెంబర్ 10 అమీర్ ప్లేయర్ ని, నల్లగొండకు చెందిన ప్లేయర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ, పర్ఫెక్ట్ గా డబుల్ టై హోల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడ లింగం కి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది చక్కటి టాకిల్ రంగారెడ్డి డిఫెండర్స్ ద్వారా. నిజమే, మరి చూస్తే రంగారెడ్డి రైడర్స్ ఎంతో చురుకుగా వివరిస్తున్నారు. కరీంనగర్ కూడా అటు నిజంగానే పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రైడ్లో దాదాపు 3 పాయింట్ కానీ, 4 పాయింట్లు కానీ, 5 పాయింట్లు కూడా సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగానే చివరి క్షణం వరకు కూడా ఈ కబడ్డీలో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎస్, నిజమే అది. 4 మెంబర్స్లో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు సెల్వం అని. ఇప్పుడు గౌరీ శంకర్ని రైడర్గా చూస్తున్నాము. మన హైదరాబాద్ సిటీ పోలీసు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. చక్కటి పర్ఫార్మెన్స్ చూపించడం ద్వారానే డిపార్ట్మెంట్స్లో అందరికి జాబ్స్ లభించాయి. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన ప్లేయర్స్నే తమ తమ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రైల్వేస్, ఏఓసీ నుండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్లేయర్స్ని చూస్తున్నాం మనం ఇక్కడ. మునీష్ ఈరోజు అద్భుతంగా రైడర్గా రాణిస్తున్నాడు విజయ్. నిజమే, చూస్తే అటు మరియు ఆ ఎండ్లో కానీ ఈ ఎండ్లో కానీ రెండు ఇరువైపులా కూడా చక్కగా అతని యొక్క రైడ్ను కొనసాగిస్తున్నాడు. కానీ ఇందాక మాత్రం అతడు ఒక ఈ తరుణంలో చూస్తే మరి అటు ఇరువైపులా కూడా చక్కగా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మరి కరీంనగర్ కింగ్స్ మరి పుంజుకుంటుందా లేదా కూడా చూడాలి. నిజంగానే పాయింట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, ఇక్కడ వెంకట్ని చూస్తున్నాము. జెర్సీ నెంబర్ 9 ఇంతకుముందు చక్కగా డాష్ ద్వారా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసి ఒక టాకిల్ పాయింట్ అయితే సాధించాడు వెంకట్ కరీంనగర్ కింగ్స్ జట్టుకి. ఇప్పుడు రేడర్గా పాయింట్ సాధిస్తాడా లేదా చూడాలి. 7 మెంబర్స్ బోనస్ ఆన్లో ఉంది, కానీ బాక్ లైన్ పైన ఆడడం చూస్తున్నాము మనము. మొదటి లైన్ బాక్ లైన్ కంపల్సరీ క్రాస్ చేయాలి రేడర్. ఆ మినిమం రూల్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఒక ఎంటీ రేడే అంటే 4 మెంబర్స్లో డిఫెన్స్ పెట్టే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది విజయ్. మరొకసారి సిల్వమణి తన రేడ్ ను ప్రారంభిస్తూ ఉన్నాడు. డూ ఆర్ డై రైడ్ ఇది. కంపల్సరీ పాయింట్ సాధించాలి. 4 మెంబర్స్ ఉన్నారు, ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంది. ఇది రేడర్ స్కిల్ కి పరీక్ష అని చెప్పాలి. సెల్వమణి పాయింట్ సాధిస్తాడా, గౌరీ శంకర్ టాకిల్ చేస్తాడా చూడాలి. ఎస్, ఇది ఒక ఇంటెలిజెంట్ రైడర్ యొక్క ప్రత్యేకత అని చెప్పాలి. ఒకసారి టాకిల్ చేయబడ్డాడు ఆ గౌరీ శంకర్ ద్వారా. నెక్స్ట్ టైం చక్కగా ఎస్కేప్ అయ్యాడు, చెక్ చేసుకున్నాడు హ్యాండ్స్ ద్వారా. చక్కటి పాయింట్, డూ ఆర్ డై రైడ్ లో పాయింట్ సాధిస్తే అడ్వాంటేజ్ అవుతుంది, చక్కటి లీడ్ లో కొనసాగుతుంది రంగారెడ్డి రైడర్స్. ఇక్కడ రిప్లే లో కనుక చూస్తే అక్కడ చూస్తే యాంకిల్ హోల్డ్ మరి ఇందాక మరి వైఫల్యం చెందాడు, కానీ ఈసారి మాత్రం చురుగ్గా వివరించాడు. జెర్సీ నెంబర్ 1 భాస్కర్ ని చూస్తున్నాము రైడర్ గా. ఈ యంగ్స్టర్ చాలా జూనియర్ ఇండియా క్యాప్టెన్ గా జూనియర్ ఇండియా జట్టులో ఉన్నాడు మనకి కబడ్డీలో. లాస్ట్ మూమెంట్ లో హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళడం జరిగింది డూ ఆర్ డై రైడ్. కాబట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిందన్న చెప్పాలి. పాయింట్ వస్తే వచ్చింది, లేకపోతే రైడర్ అవుట్ అయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఈ యంగ్స్టర్ ని పంపించడం చూస్తున్నాము భాస్కర్ ని. మునీష్ మరొకసారి సూపర్ టాకిల్ సిచ్యువేషన్. ఎస్, సూపర్ టాకిల్ జరుగుతుందా, ఈ సూపర్ రేడర్ సక్సెస్ అవుతాడా చూడాలి. 2 మెంబర్స్లో పాయింట్స్ సాధించాలంటే ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్స్ కోసం అయితే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ డిఫెండర్స్ ఇద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎస్, మునీష్ అద్భుతంగా ఎస్కేప్ అయ్యాడు. మంచి పాయింట్ రంగారెడ్డి రేడర్స్కి. నిజమే, మునీష్ చక్కగా తన యొక్క ఆట తీరును ప్రదర్శిస్తున్నారు, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని చెప్పాలి తన ప్రతి రైడ్లో కూడా. ఎస్, సెకండ్ ఆల్అవుట్ ఇది మనం కరీంనగర్కి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆల్అవుట్ సమర్పించుకుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ ఆల్అవుట్ ప్రమాదంలో ఉంది కరీంనగర్ కింగ్స్. ఇక్కడ జెర్సీ నెంబర్ 10 ఒక్కడే రేడర్గా మిగిలిపోయాడు, డిఫెండర్ కీలకమైన డిఫెండర్. సో బోనస్ వదిలేసి బోనస్ పాయింట్ ఇచ్చేసి రేడర్కి ఎండ్ లైన్ డిఫెండ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ పాయింట్స్ పోకుండా మెల్లిమెల్లిగా పాయింట్స్ ఆడాలి. ఎస్, ఇక్కడ చక్కటి టాకిల్ అండ్ 1+2 3 పాయింట్స్ ఆడ్ అవుతాయి రంగారెడ్డికి. అద్భుతమైన లీడ్. నిజమే, రంగారెడ్డి రైడర్స్ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. కనుక చూస్తే తప్పకుండా కరీంనగర్ కింగ్స్ కూడా పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి, 5 సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి. టోటలీ ఫెడరేషన్ రూల్స్ అన్ని పర్ఫెక్ట్ గా, ప్రో కబడ్డీ రూల్స్, ఫెడరేషన్ రూల్స్, అన్ని రూల్స్ ఇప్పుడు ఒకటే అయిపోయాయి. సో మెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ని అందరు ఫాలో అవ్వడం జరుగుతుంది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో, వారి ఆధ్వర్యంలోనే ఈ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్గా కరీంనగర్ కింగ్స్ అండ్ రంగారెడ్డి రైడర్స్ మధ్యన అద్భుతమైన మ్యాచ్ కొనసాగుతుంది. నిజమే మాధవి, ఇక్కడ చూస్తే 11 పాయింట్ల వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. మరి కరీంనగర్ కింగ్స్ పుంజుకోవాలి అంటే ప్రతి రేడ్లో కూడా ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది, చాకచక్యంగా పాయింట్ సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మల్లేష్ గంగాధరి పైన పూర్తి బాధ్యత ఉందని చెప్పాలి కెప్టెన్గా. ఎందుకంటే 11 పాయింట్స్ లీడ్ కొనసాగుతుంది, మంచి డిఫెన్స్తో ఉంది రంగారెడ్డి జట్టు కాబట్టి రేడర్స్ రిస్క్ తీసుకోవాలి. అటు డిఫెన్స్లో కూడా చక్కటి ట్యాకిల్ చేయాలి. ఎస్, చాలా క్విక్గా బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు. ఎస్, బోనస్ పాయింట్ లభించింది. ఇలాంటి పాయింట్స్ చాలా చాలా అవసరం, ఎందుకంటే 11 పాయింట్స్ డిఫరెన్స్ని కవర్ చేయాలి. ఇప్పుడు ఒక బోనస్ పాయింట్ లభించడంతో అది 10 పాయింట్స్ అయింది. బోనస్ పాయింట్స్ అన్నవి స్లోగా వస్తుంటాయి, అవి తెలియదు మనకి స్కోర్ ఎంత పెరిగిందో కూడా. నిజమే, అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది నిజంగానే అది మేటి ఆటగానే సాధ్యమవుతుంది. ఈ తరుణంలో అవ్వ లీలగా మరొక పాయింట్ తమ ఖాతాలో వేస్తున్నారు రంగారెడ్డి రైడర్స్. ఎస్, సెల్వమణి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాము. అక్కడ రైట్ కవర్ ప్లేయర్ డిఫెన్స్ కోసం ప్రయత్నించాడు, కానీ అక్కడ ఉన్నది సెల్వమణి అద్భుతంగా, ట్రూ ప్రొఫెషనల్ ప్లేయర్, చక్కగా తప్పించుకొని మంచి పాయింట్. నిజమే, కొంతవరకు చూస్తే అటు నిజంగానే మరొకసారి చూస్తే అద్భుతంగా ట్యాకిల్ చేశారు, టై హోల్డ్ చేసి ఈ రకంగా మరొక పాయింట్ తమ ఖాతాలో వేసుకున్నారు రంగారెడ్డి రైడర్స్. ఎస్, విదిన్ ద చైన్స్ కాదు, చైన్ మధ్యలో కూడా, అంటే అమీర్ అండ్ తన ఇన్ ప్లేయర్ మధ్య కోఆర్డినేషన్ కూడా చెప్పాలి. ఇన్ ప్లేయర్ యాంకిల్ హోల్డ్ చేయగానే అమీర్ బ్యాక్ హోల్డ్ చేశాడు, అందుకే ట్యాకిల్ సక్సెస్ అయింది. శ్రీనివాస్ తన రేడ్ను కొనసాగిస్తున్నాడు. ఈ తరుణంలో చూస్తే ఇరు వైపులా కూడా తన రేడ్ను చురుకుగా వివరిస్తూ ఉన్నాడు. మాధవి, నిజంగానే ఈ తరుణంలో చూస్తే కొంతవరకు ట్యాకిల్ చేయడం కొంత కఠినం అని చెప్పొచ్చు. నలుగురు ఐదుగురు ప్లేయర్స్ ఉన్నప్పుడు రేడర్స్ రిస్క్ తీసుకోవట్లేదు విజయ్, ఎందుకంటే మంచి లీడ్లో కొనసాగుతున్నారు, డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది, డూఆర్డైరైడ్ వరకు వెయిట్ చేసి ఆడే స్ట్రాటజీని పక్కగా ఫాలో అవుతున్నారని చెప్పాలి రంగారెడ్డి ప్లేయర్స్. అందుకే కరీంనగర్ వారికి ట్యాకిల్ చేసే అవకాశం కూడా దొరకలేదు. ఇప్పుడు మరొకసారి గంగాధరి మల్లేష్ రైడర్గా బోనస్ అటెంప్ట్ చేయాలి చాలా క్విక్గా, చాలా చాలా పాయింట్స్ అవసరం. నిజమే, మల్లేష్ కనుక చూస్తే చాలా చురుకుగా చాకచక్యంగా వివరిస్తున్నాడు, ప్రతి రేడ్లో కూడా ఏమాత్రం మిస్ కాకుండా ఒక పాయింట్ మరొకసారి తన ఖాతాలో ఒక పాయింట్ వేసుకున్నాడు. మరి కరీంనగర్ ఖాతాలో మరొక పాయింట్ చేరింది. ఎస్, ఇలాంటి స్కిల్స్ చూసే అవకాశం చాలా చాలా ఉంది మనకి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో. బోనస్ చేస్తాడనుకున్నాడు కార్నర్ ప్లేయర్, కానీ టో టచ్ ద్వారా చక్కగా టచ్ చేసి పాయింట్ సాధించాడు. చూడాలి, మునీష్ పొడవాటి ఆటగాడు, గట్టి ఆటగాడు, చూస్తే తన యొక్క శాకచక్యం అనేది చురుకుదనం అనేది నిజంగానే చాలా చాలా వివరిస్తూ ఉంటాడు. చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒక పాయింట్ సాధిస్తానా అనేదే అతని యొక్క దేహంగా ఉంటుంది. టౌటచ్ చేసే ప్రయత్నం చేశాడు, పొడువాటి ఆటగానికి తప్పకుండా అక్కడ టౌటచ్ చేసి పాయింట్ సాధించే అవకాశం ఉంటుంది. మాధవి, నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే పొడువాటి ఆటగాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంట కబడ్డీలో. డెఫినెట్గా విజయ్, ఎందుకంటే హైట్ అన్నది అన్ని గేమ్స్లో, నాట్ ఓన్లీ కబడ్డీ, అన్ని గేమ్స్లో కూడా హైట్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఫిజికల్ క్వాలిటీస్ చూస్తారు, హైట్ ఒకవేళ సరిగా లేకున్నా కూడా వేరే రిఫ్లెక్సెస్, రియాక్షనబిలిటీ ఎలా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, అన్ని చూసే సెలెక్ట్ చేసుకో జరుగుతుంది. ఈ లెవెల్ ప్లేయర్స్ అయ్యారంటేనే మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఇక్కడ గౌరీ శంకర్ రన్నింగ్ కిక్ అని చెప్పాలి, ఇక్కడ చక్కటి పాయింట్ సాధించాడు. నిజమేనే, చూస్తే గౌరీ శంకర్ రన్నింగ్ కిక్ తోటి ఒక పాయింట్ సాధించాడు కరీంనగర్ ఖాతాలో మరొక పాయింట్. ఈ రకంగా అదే రకంగా చూస్తే మంజిత్ చిల్లర్ మరి పొట్టిగా ఉంటాడు, కానీ డుప్కి చేసి పాయింట్ సాధిస్తూ ఉంటారు. పొట్టి వాళ్ళు కూడా కబడ్డీలో చాలా రాణించిన అవకాశ సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. నిజంగానే పొట్టి వాళ్ళు కూడా గట్టివాళ్ళే. ఎస్, ఎందుకంటే కొంచెం షార్ట్ పీపుల్ డిఫెన్స్కి బాగా పనికొస్తారు, టాల్ ప్లేయర్స్ రేడర్స్గా పనికొస్తారు, ఎందుకంటే మిడ్ లైన్ని తొందరగా రీచ్ అవ్వచ్చు అండ్ ప్లేయర్స్ని టచ్ చేయడానికి ఆ లాంగ్ లిమ్స్ ఏవైతే ఉంటాయో చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మోస్ట్లీ కోచ్, యాజ్ అ కోచ్గా మనం ఏం చేస్తామంటే టాల్ ప్లేయర్స్ని రేడర్స్గా, కొంచెం షార్ట్ ప్లేయర్స్ని డిఫెండర్స్గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే సెలవుమని చక్కటి బోనస్ పాయింట్ లభించింది రంగారెడ్డికి. నిజమే, అటు చూస్తే మల్లేష్ మరి చూడాలి, ప్రతి రేడ్లో కూడా ఇప్పటివరకు మరి చివరి సందర్భంలో తను పాయింట్స్ సాధిస్తూ వచ్చాడు, మరి ఈ రేడ్లో తప్పకుండా పాయింట్స్ సాధిస్తాడని చూడాలి, చురుకుగా వివరిస్తున్నాడు. 5 మెంబర్స్లో బోనస్ లేదు కాబట్టి రిస్క్ తీసుకోవాల్సిందే గంగాధరి. మల్లేష్ చాలా డీప్లో, ఎస్ తీసుకోవాలి అని మనం అంటూనే ఉన్నాము, చక్కగా రిస్క్ తీసుకున్నాడు, డీప్లోకి వెళ్ళి కిక్ ద్వారా పాయింట్ సాధించాడు, సక్సెస్ అయ్యాడు. నిజమే, డీప్లోకి వెళ్ళి చివరి క్షణంలో రన్నింగ్ కిక్ చేసి ఒక పాయింట్ సాధించాడు. ఎస్, టైమ్అవుట్ తీసుకోవడం చూస్తున్నాము, కోచెస్ కీలకమైన సమయంలో టైమ్అవుట్ తీసుకుంటారు. 10 పాయింట్స్ లీడ్లో రంగారెడ్డి రైడర్స్ కొనసాగుతుంది. ఇక్కడ ధనం రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ కోచ్ అండ్ 3 అర్జున్ అవార్డీస్ మమతా పూజారి, తేజస్విని, నీతా దడ్వే తన ప్రొడక్షన్ అని చెప్పాలి. చాలా అద్భుతమైన కోచ్ మనకి కరీంనగర్ కింగ్స్కి. కానీ మాధవి, ఇక్కడ చూస్తే టైమ్అవుట్ 90 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. ఈ 90 సెకండ్స్లో మరి నిజంగానే ఒక వ్యూహం అనే అవకాశం కూడా ఉంటుందంటారా? 6-6. ఎస్ ఎస్, వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరు ఎలాంటి గేమ్ ఆడాలన్న చెప్పడం జరుగుతుంది. చాలా క్విక్గా కబడ్డీ అంటేనే అంత ఫాస్ట్గా హై ఇంటెన్సిటీ ఉన్న గేమ్ కాబట్టి అంతే ఇదిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మునీష్ని చూస్తున్నాము రేడర్గా, బోనస్ అటెంప్ట్ చేశాడు,
మరొకసారి కంటిన్యూగా మల్లేష్ గంగాధరిని చూస్తున్నాం. రైడర్ గా పూర్తి బాధ్యత తన భుజ స్కంధాలపై ధరించి వరుసగా రైడ్ చేయడం చూస్తున్నాము. ఫోర్ మెంబర్స్ లో పాయింట్ సాధిస్తాడా లేచాడా? ఇక్కడ రంగారెడ్డి కెప్టెన్, ఇక్కడ విఘ్నేష్ యాదవ్ అనవసరమైన అటెంప్ట్. రేడర్ ఆల్రెడీ మూమెంట్ తీసుకున్నాడు మిడ్ లైన్ వైపు, అలాంటి రేడర్ ని డాష్ కోసం ప్రయత్నించాడు కానీ ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ మల్లేష్ పైచే అయింది. నిజమే మల్లేష్ నిజంగానే అతని యొక్క ధీమాను మరొకసారి వ్యక్తపరిచాడని చెప్పాలి. పూర్తిగా అనూహ్యంగా దూకుడుగా వ్యవహరించి ఒక పాయింట్ అవల్యగా సాధించాడు. తన యొక్క ధీమాను మరొకసారి వ్యక్తపరుస్తున్నాడు. కరీంనగర్ కింగ్స్ మరి పుంజుకుంటుందా లేదా చూడాలి. మరి చివరి క్షణం వరకు కూడా ఉత్కంఠభరితమైన పోరు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చూస్తే మరి అటు కరీంనగర్ కొంతవరకు అటు పాయింట్లలో 9 పాయింట్ల వెనుక ఉంది. మరి ఇది కూడా పుంజుకునే అవకాశం తప్పకుండా ఉంది. మాధవ్, ఇక్కడ బోనస్ పాయింట్ లభించింది. సూపర్ టాకిల్ అది 3 మెంబర్స్. వావ్, జెసి నెంబర్ 10 అమీర్ రంగర్ నల్గొండ నిడదవోలు గ్రామానికి చెందిన ప్లేయర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయ్. అద్భుతమైన డిఫెన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. డైవ్ ద్వారా టాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిజమే, అటు చూస్తే సూపర్ టాకిల్ చేసే అవకాశం ఉండే కానీ చక్కగా వ్యవహరించి టాకిల్ చేయడంతో అటు రంగారెడ్డి రైడర్స్ డిఫెండింగ్లో నిజంగానే వారి యొక్క ప్రదర్శన అమోఘమని చెప్పొచ్చు. మునీష్ మరొకసారి, మరి మునీష్ ఎక్కువగా చూస్తే ఇప్పటి వరకు టౌట్ చేసే ప్రయత్నం కానీ హ్యాండ్ టచ్ తోటి పాయింట్ సాధించినట్టుగా కనిపిస్తుంది. తప్పకుండా వాట్ ఏ కాన్ఫిడెన్స్ విజయ్ అది. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ ప్లేయర్ ని రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించి పర్ఫెక్ట్ గా లాబీ యూజ్ చేసుకొని మిడ్ లైన్ వైపు దూసుకొచ్చాడు. 5 మెంబర్స్ ఉన్నారు, ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది. మరొకసారి ప్రయత్నించిన మల్లేష్ ని టాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యారు రంగారెడ్డి డిఫెండర్స్. రైట్ సైడ్ తన రేడ్ ను కొనసాగిస్తూ మరి లెఫ్ట్ కార్నర్ లో ఉన్న ఆటగాళ్లు అతన్ని పూర్తిగా అనూహ్యంగా విరుచుకుపోవడంతో మరి మరొకసారి వైఫల్యం చెందాడు మల్లేష్. నిజంగానే మరి చూస్తే ఒక ఉత్కంఠభరితమైన పోరైతే కొనసాగుతుంది. మరి చివరి 5 నిమిషాలు కూడా మిగిలినాయి. మరి ఈ 5 నిమిషాలలో ఆట తీరు ఏ రకంగా మారుతుందో మనం చెప్పలేని పరిస్థితి. మాధవి, నిజమే రైడర్స్ ఈ కబడ్డీ ఒక్క గేమే, ఎందుకంటే రైడర్స్ మల్టిపుల్ పాయింట్స్ సాధించే అవకాశం ఉన్న గేమ్ కాబట్టి ఒకే రేడ్లో 3, 4, 5, 6, 7 పాయింట్స్ వరకు సాధించే అవకాశం ఉంది కాబట్టి చివరి నిమిషం వరకు కూడా ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమే. కానీ కీలకమైన రైడర్స్ లేకపోవడం చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతారో. కరీంనగర్ కింగ్స్ చాలా చక్కగా డిఫెన్స్ సెట్ అయింది మనకి రంగారెడ్డి రైడర్స్ జట్టుకి. లాస్ట్ 4 మినిట్స్ నిజంగానే చూడాలి మరి కరీంనగర్ పుంజుకుంటుందా లేదా. ఇక్కడ చూస్తే లెఫ్ట్ కార్నర్లో కొంతవరకు అటు మరి అక్కడ టౌట్ చేసి పాయింట్ సాధించే ప్రయత్నం. ఎస్, బోనస్ పాయింట్లు అయితే సాధించాడు ఈ కరీంనగర్ కింగ్స్ రైడర్ శ్రీను. మరి సెల్వం అని 4 మెంబర్స్లో రైడర్గా చూస్తున్నాము. విజయ్, ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనము ప్రో కబడ్డీ డబుల్ లీగ్ మ్యాచెస్ కాబట్టి మనకి 64 మ్యాచెస్ 32 డేస్ అయ్యేవి. ఇక్కడ సింగిల్ లీగ్ మ్యాచెస్ 16 డేస్ కాబట్టి ప్రతి మ్యాచ్ చాలా ఇంపార్టెంటే. ప్రతి జట్టు కూడా ప్రతి మ్యాచ్ని ప్రాణాలొడ్డి ఆడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకొక అవకాశం దొరకదు. లీగ్ మ్యాచెస్ పాయింట్స్ స్కోర్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాల్కులేటివ్గా ఆడాలి. నిజంగానే మీరు చెప్పినట్టుగా ప్రతి మ్యాచ్ కూడా క్యాలిక్యులేషన్ తోటి ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ప్రతి రేడ్ కూడా నిజంగానే చాలా కీలకం. ప్రతి రేడ్లో కూడా ఒక అనుభవం ఉన్న ఆటగాడి నుంచి ఎన్నో నేర్చుకునే అంశాలు కూడా ఉంటాయి. వాటిని చూసి మరి తదుపరి మ్యాచ్లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఆడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మినిస్టర్స్ కూడా కబడ్డీ చూస్తూ ఎంజాయ్ చేయడం చూస్తున్నాము. స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు అండ్ కిషన్ రెడ్డి గారిని చూస్తున్నాము. అక్కడ చివరి 4 మినిట్స్లో కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు జరుగుతూనే ఉన్నాయి. మాధవ్, ఇక్కడ కనుక గమనిస్తే మరి అటు ఏ టీం అయితే పాయింట్స్ ఎక్కువగా సాధించిందో ఇప్పటి వరకు అటు ఎక్కువగా అటు రేడ్లో సమయం వృధా చేసే అవకాశం ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. డెఫినెట్గా వాళ్ళకి మంచి లీడ్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 రైడ్స్లో టైం కిల్ చేసే అవకాశం. ఇక్కడ అనవసరమైన అటెంప్ట్ అక్కడ రైట్ కార్నర్లో ఉన్న ప్లేయర్ కానీ కరీంనగర్ కింగ్స్కి కలిసి వచ్చింది, మంచి పాయింట్ లభించింది. ఇప్పుడు డూ ఆర్డర్ ఎడిది రేడర్ మునీష్ ఉన్నాడు, ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది. ఎండ్ లైన్ డిఫెన్స్లో ఈ సూపర్ రేడర్ సూపర్ స్పీడ్ ఉన్న రేడర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. చాలా స్పీడ్గా రన్ చేస్తూ అటెంప్ట్ చేయడం చూస్తున్నాము. రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ఇక్కడ డిఫెండర్స్ మెచ్చుకోవాలి విజయ్. ఈ రేడర్ ఎంత స్పీడ్గా రన్ చేసి అటెంప్ట్ చేస్తున్నాడు అంతే స్పీడ్గా వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. నిజమే, అటు చూస్తే అటు
లెఫ్ట్ నుంచి రైట్ అక్కడ యంగా విసుకుపడే ప్రయత్నం, కానీ చూస్తే మరొకసారి తమ ఖాతాలో పాయింట్ సాధించాడు రంగారెడ్డి రైడర్ మోనీష్. అది కూడా డూఓ డై రైడ్ లో కీలకమైన రైడ్ లో మంచి పాయింట్ లభించింది. కొంచెం ఇంకా కొంచెం లోపల డాష్ కోసం ప్రయత్నించాల్సింది, ఎందుకంటే రైడర్ ఎప్పుడైతే రన్నింగ్ లో మూమెంట్ కోసం ప్రయత్నిస్తాడో అప్పుడు డాష్ చేయాల్సింది, కానీ మిడ్ లైన్ కి రీచ్ అయినాక డాష్ చేయడం ద్వారా రైడర్ కే కలిసి వచ్చింది. సీ నుంచి చూస్తున్నాము కరీంనగర్ లో మల్లేష్ గంగాధరి తర్వాత మంచి రైడర్ గా ఉన్నాడు. ఎస్, చాలా క్విక్ గా సెంటర్ లో హ్యాండ్ టచ్ రైట్ కార్నర్ పైన రైట్ కవర్ పైన అటెంప్ట్ చేసి పాయింట్ సాధించడం చూస్తున్నాము. మరి 2 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది. కొంతవరకు చూస్తే ఉత్కంఠ భరితమైన పోర్ కొనసాగుతుంది. చూస్తే 36 పాయింట్లతోటి రంగారెడ్డి రైడర్స్ ఉంటే, మరి కరీంనగర్ కింగ్స్ 24 పాయింట్లతోటి. ఈ రకంగా చూస్తే ఆట ఏ క్షణంలో ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. కొంతవరకు చూస్తే అటు కొంత ఒత్తిడిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కరీంనగర్. ఎస్ ఎస్, ఎందుకంటే 12 పాయింట్స్ లీడ్లో ఉంది రంగారెడ్డి రైడర్స్, అండ్ కొంచెం మైండ్తో మెచ్యూర్ గేమ్ ఆడుతున్నారు కరీంనగర్ కింగ్స్. రిస్క్ తీసుకోవాలి, ప్రతి రైడ్లో పాయింట్ కోసం ప్రయత్నించాల్సిందే, టైం కిల్ చేసే స్ట్రాటజీ ఫాలో అవ్వకూడదు. ఎస్, ప్రతి రైడ్లో వావ్, ఇక్కడ ప్రెషర్లో ఉంది కరీంనగర్ జట్టు, అడ్వాంటేజ్ తీసుకుంది రంగారెడ్డి రైడర్స్ జట్టు. రైడర్ ఎప్పుడైతే తమ పైకి అటెంప్ట్ మీదకి వచ్చాడో చక్కటి చైన్ టాకిల్ ద్వారా ఆపగలిగారు. చూస్తే అతనిపై పూర్తిగా విరుచుకుపడ్డట్టుగా కనిపించింది, ఒక పిడుగులాగా అందరు కూడా అతనిపై విరుచుకుపడ్డారు. ఈ రకంగా చూస్తే రంగారెడ్డి రైడర్స్ ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా వారి యొక్క డిఫెండింగ్లో మాత్రం వారి యొక్క చురుకుదనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు, ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నారు. ఎస్, 13 పాయింట్స్ లీడ్లో కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఎంటీ రైడ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు సెల్వమని. ఈ పేషెన్స్ కబడ్డీలో చాలా చాలా ఇంపార్టెంట్, ఫిజికల్లీ గేమే అయినప్పటికీ కూడా ఎంతో ఎంతో సైకలాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఏ సమయంలో ఎలాంటి రైడ్ చేయాలి, ఎక్కడ అటెంప్ట్ చేయాలి, ఏది ఎంటీ రైడ్ అని. ఎస్, ఇక్కడ మరొకసారి రంగారెడ్డి డిఫెండర్స్ అద్భుతంగా ట్యాకిల్ చేశారు. చూస్తే మరి వెంకట్ రైట్ సైడ్ తన యొక్క రేడ్ ను ప్రారంభించాడు, కానీ లెఫ్ట్ సైడ్ తిరిగే లోపే అతన్ని పై అనూహ్యంగా మరి ట్యాకిల్ చేసి మరొక పాయింట్ సాధించారు. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఇది, మరొకసారి సూపర్ ట్యాకిల్ సాధించాల్సిందే రిస్క్ తీసుకోనైనా, ఎందుకంటే 2 పాయింట్స్ లభించే అవకాశం. ఎస్, అంత డీప్ గా అటెంప్ట్ చేశాడు, చూస్తూ ఉండిపోయారు ప్లేయర్స్. సో రిస్క్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే చివరి నిమిషం అది, చివరి రైడ్ అవుతుందా లేదా చూడాలి, ఇంకొక రైడ్ వస్తుందా లేదా చూడాలి. ఎస్, మరొక లాస్ట్ రైడ్ లభిస్తుందా లేదా వెయిట్ చేయాలి. ఇక్కడ 38 పాయింట్స్తో రంగారెడ్డి జట్టు, 24 పాయింట్స్తో కరీంనగర్ జట్టు. నిజమే, మరి చివరి నిమిషం ఈ తరుణంలో చూస్తే ఇప్పటి వరకు అయితే రసవత్తరంగా కొనసాగింది ఇరు జట్లు కూడా. మరి మొదటి హాఫ్లో నిజంగానే ఇద్దరు కూడా మరి సమౌజులుగా కొనసాగే, కానీ మరి ఇటు సెకండ్ హాఫ్లో కనుక చూస్తే ఎక్కువగా ఆధిపత్యం రంగారెడ్డి రైడర్సే. ఈ తరుణంలో అనూహ్యంగా మరొక పాయింట్ సాధించారు రంగారెడ్డి రైడర్స్. ఎస్, ఇక్కడ జెర్సీ నెంబర్ 1 రైట్ కవర్ చక్కగా గౌరీ శంకర్ ని ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సో ఈ పాయింట్ తో మ్యాచ్ అయిపోయింది. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ ఫస్ట్ ఎడిషన్ లో మొదటి మ్యాచ్ విన్ అయింది రంగారెడ్డి రైడర్స్ కరీంనగర్ కింగ్స్ పైన. 16 పాయింట్స్ లీడ్ తో శుభారంభం చేసిందని చెప్పాలి. నిజమే, అటు బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్ కరీంనగర్ కింగ్స్. నిజంగా చెప్పాలంటే ఒక చూడచక్కని ఆట నిజంగానే ప్రదర్శించారని చెప్పాలి. ఇక్కడ ప్రేక్షకులు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కూడా నిజంగానే ఎంటర్టైన్మెంట్ నిజంగానే చాలా ఎక్కువ స్థాయిలో లభించిందని చెప్పచ్చు. ఎస్, మొదటి మ్యాచ్ మొదటి హాఫ్లో మాత్రం రెండు జట్లు వీరోచితంగా నువ్వు నేను అన్నట్టు పోడాడు. మెల్లిమెల్లిగా రంగారెడ్డికి లీడ్ రావడంతో సరెండర్ కాక తప్పలేదు కరీంనగర్ కింగ్స్కి. నెక్స్ట్ మ్యాచ్ నల్గొండ ఈగల్స్ వర్సెస్ వరంగల్ వారియర్స్ మధ్యన ఉంటుంది. ఆ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా జరగబోతుంది, చూస్తూ ఉండండి 10 టీవీలో లైవ్ మ్యాచెస్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మ్యాచెస్. ఇప్పుడు మనం డిఫరెంట్ మూవ్స్ చూస్తున్నాము ఆన్ స్క్రీన్ లో. మునీష్ ని టాకిల్ చేయడం చూస్తున్నాము ఇక్కడ. చాలా చక్కటి మ్యాచ్ చూసాము, సెల్వం అని అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాము. ఎస్కేపింగ్ స్టైలే కానీ ట్రూ ప్రొఫెషనల్ ప్లేయర్ గా ఆడాడని చెప్పినాము మనము. దబంగ్ ఢిల్లీకి కీలకమైన ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు రంగారెడ్డి రైడర్స్ లో కూడా కీలకమైన రైడర్ గా తన వంతు బాధ్యత నిర్వహించాడు. మునీష్ అందుకు సహకరించాడు, అమీర్ అద్భుతంగా ట్యాకిల్ చేశాడు. రంగారెడ్డి జట్టు అద్భుతంగా రాణించింది, విజయం సొంతం చేసుకుంది. కంగ్రాచులేషన్స్ రంగారెడ్డి జట్టు. ఒక రకంగా చెప్పాలంటే మాధవి నిజంగానే మల్లేష్ వర్సెస్ అటు సెల్వమని ఇద్దరి మధ్యన కూడా ఒక మంచి పోరు కొనసాగిందని చెప్పాలి.
వీరికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే వినయ్ భాస్కర్ గారు, అలాగే భూసాది శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ ఏక్తా గ్రూప్, అలాగే సంజయ్ రెడ్డి ఎండి సిల్లీ మామ్స్ ఎంటర్టైన్మెంట్, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎక్సైటింగ్ మ్యాచ్ చూసాం వెంకటేష్. రంగారెడ్డి కాంబినేటరీ నాల్ డిపార్ట్మెంట్ చాలా మంది మంచి రేటింగ్ చేయడం చూసాం. బట్ నేను అనుకుంటాను ఇద్దరు ముగ్గురు ఎక్సలెంట్ గా, అందులో సెల్వమణి అవుట్ స్టాండింగ్ ప్రొడ్యూసర్, సెల్వమణి ప్రో కబడ్డీ స్టార్ టాల్ రైడర్, ఈరోజు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అటు రైడింగ్ లో డిఫెన్స్ లో కూడా రాణిస్తున్నారు. డిఫెన్స్ లో అమీర్ రైట్ కార్నర్ లో హెస్ షోన్ ఎక్సలెంట్ టాక్లింగ్ స్కిల్స్. సో వారిద్దరిని బెస్ట్ రైడర్ సెల్వమణి, బెస్ట్ డిఫెండర్ గా మనం అమీర్ ని డిక్లేర్ చేస్తున్నాం. వాళ్ళు ఒకసారి చప్పట్లతోటి సెల్వమణి అండ్ అమీర్ ప్లీజ్ కమ్. సో సెల్వమణి బెస్ట్ రైడర్ అవార్డుని పద్మారావు గారు, మినిస్టర్ పద్మారావు గారి నుంచి స్వీకరిస్తాడు. మూసాని శ్రీనివాసరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. 5000 క్యాష్ ప్రైజ్ ఉంటుంది దీనికి. చైర్మన్ ఏక్తా గ్రూప్ శ్రీనివాసరెడ్డి గారు. సో మరొకసారి చప్పట్లతో సెల్వమణికి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. గివ్ ఏ బిగ్ అప్లాస్. ముఖ్యంగా రంగారెడ్డి మనం చూసాం వెంకటేష్, డిఫెన్స్ లో కూడా అదరగొట్టింది ఈరోజు. చాలా మంది అద్భుతంగా డిఫెండ్ చేయడం చూసాం. బట్ అవుట్ స్టాండింగ్ వాజ్ ఐ థింక్ అమీర్, బెస్ట్ డిఫెండర్ అమీర్. అతనికి అవార్డు అందజేస్తారు కిషన్ రెడ్డి గారు, అలాగే సంజయ్ రెడ్డి ఎండి సిల్లీ మాంగ్స్ ఎంటర్టైన్మెంట్ కూడా జాయిన్ అవుతారు. కంగ్రాచులేషన్స్ అమీర్. సో ఇనాగ్రల్ మ్యాచ్ లో రంగారెడ్డి రైడర్స్ కరీంనగర్ కింగ్స్ ను ఓడించింది. సో సెకండ్ మ్యాచ్ వెంకటేష్ ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపట్లో. ఎవ్రీడే 2 మ్యాచెస్ ఉంటాయి.